బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫేక్ బ్యాంక్ గ్యారంటీలపై, అవును ఫేక్ బ్యాంక్ గ్యారంటీలపై ఆర్టీవీ కథనాలతో ప్రకంపనలు రేగుతున్నాయి. ఇటు దేశవ్యాప్తంగా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారంటీలపై మరోసారి స్పందించారు ఎంపీ కార్తీ చిదంబరం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫినాన్స్ మినిస్ట్రీకి లేఖ రాశారు కార్తీ చిదంబరం. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చిన బ్యాంకు గ్యారంటీల విశ్వసనీయతను పరిశీలించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఫేక్ గ్యారంటీల వల్ల ప్రాజెక్టులు, ప్రజల సొమ్ము దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే ఈ అంశంలో దర్యాప్తు ప్రారంభించింది ఆర్బీఐ. ఈ నేపథ్యంలో ఇప్పుడు కార్తీ చిదంబరం రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్టీవీ ఎఫెక్ట్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తుందని చెప్పి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది అంశాన్ని. ఆ తర్వాత ఇప్పుడు జాతీయంగా, అవును దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఎంపీ కార్తీ చిదంబరం కూడా లేఖ రాశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్, ఎంపీ కార్తీ చిదంబరం రాసిన లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఒకసారి ఆ లేఖలో ఎటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారనేది ఓసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎంపీ కార్తీ చిదంబరం ఆ లేఖలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఒకసారి ఆ లెటర్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఐఎమ్ రైటింగ్ అంటూ కూడా ఆయన స్టార్ట్ చేశారు. ఆ డీటెయిల్ లెటర్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, రెస్పెక్టెడ్ సార్ అంటూ ప్రారంభించారు. ఐఎమ్ రైటింగ్ టు ఎక్స్ప్రెస్ మై కన్సర్న్స్ రిగార్డింగ్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ విచ్ ఆపరేట్స్ అండర్ ద లాస్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ విత్ కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ 0752-01-96 అండ్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ద ఫినాన్స్ సర్వీసెస్ రెగ్యులేటరీ అథారిటీ ఇన్ సెయింట్ లూసియా. మై కన్సర్న్ స్పెసిఫికల్లీ relates to the involvement of Euro Exim Bank Limited in the issuance of bank guarantees for government contract tenders. It has come to my attention that Euro Exim Bank Limited is providing bank guarantees for entities bidding on government contracts, charging a fee of merely 6% of the guarantee amount. Additionally, there are reports suggesting that some government departments might be accepting these guarantees without performing adequate verification. If these reports are accurate, it raises serious questions about the reliability of the guarantees provided, potentially jeopardizing government projects and public funds. Such practices could undermine the credibility of the tendering process and impact the trustworthiness of the involved financial institutions. In the light of these concerns, I would also like to request clarification on whether Euro Exim Bank Limited possesses the requisite authority to issue bank guarantees as per the relevant regulatory framework. It is essential to verify whether the bank operates within its authorized limits and adheres to all applicable regulations regarding the issuance of such financial instruments. Antukuda aina lekhana prastavincharu. Continuity ga, I urge you to conduct a thorough investigation into both the validity of the bank guarantees issued by the Euro Exim Bank Limited and the bank's authority to provide them, ensuring that all government contracts are supported by legitimate and verifiable financial assurances is crucial. Antony, should any irregularities or non-compliance be discovered, prompt corrective action should be taken and to safeguard the integrity of the tendering process and protect public services. Antony, thank you for your attention to this crucial issue. I trust that necessary measures will be implemented to address any potential discrepancies. I look forward to your response. Antukuda oka sudheergamaina post ne pettaru. ఒకవేళ దీంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయో పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాన్ని ప్రజల ముందు పెట్టాలంటూ కూడా ఆయన లెటర్లో విజ్ఞప్తి చేశారు. సో దానికి సంబంధించి ఆ లెటర్ని మనం చూడొచ్చు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఎంపీ కార్తీ చిదంబరం రాసిన లేఖలో కీలకమైన అంశాలను ప్రస్తావించారని చెప్పుకోవాలి. ఇటు ఫైనాన్స్ మినిస్టర్కి లేఖ రాస్తూ ఇంకా ఏ అంశాలను ఆయన పొందుపరచాలనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ సంబంధించిన అంశంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆర్టీవీ దీన్ని బయట పెట్టిన తర్వాత దీంట్లో అసలు ఏం జరుగుతూ ఉంది, వారి బ్యాంకుకి సంబంధించినటువంటి వారి అసలు విలువ ఎంత, వారు ఇస్తున్నటువంటి ష్యూరిటీల విలువ ఎంత అనేటువంటి అంశాలని ఫోకస్ చేసింది ఆర్టీవీ. తర్వాత
అన్ని అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. కార్తీ పి చిదంబరం ఈయన గతంలో ఎంపీగా కూడా పనిచేశారు, ఎవరో కాదు కార్తీ చిదంబరం, చిదంబరం కుమారుడు, హోమ్ మినిస్ట్రీగా పనిచేశారు చిదంబరం, తర్వాత దేశ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, ఆయన కుమారుడే కార్తీ చిదంబరం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఆయన. ఆయన రాసినటువంటి లేఖ సంచలనంగా మారింది. ఆయన డైరెక్ట్ గా తిరు వివేక్ జోషి సెక్రటరీ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ కి లేఖ రాశారు. ఆ లేఖలో చాలా స్పష్టమైనటువంటి అంశాలను మెన్షన్ చేశారు. ఒక్కసారి చూస్తే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ చేస్తున్నటువంటి అంశాలను వివరించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థలకు ష్యూరిటీ ఇస్తుంది ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ అనేటువంటిది. యాక్చువల్గా ఇది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ చట్టాల ప్రకారం రూపొందించినటువంటి కంపెనీ, అయినప్పటికీ కూడా ప్రభుత్వ సంస్థలకు వేసినటువంటి టెండర్లకు కాంట్రాక్టర్లకి ష్యూరిటీ ఇస్తా ఉన్నారు. ఆ ష్యూరిటీలో ఉన్నటువంటి నిబద్ధత ఎంత ఎంత మేర అనేటువంటిది చూడాలి అనేటువంటిది ఆయన లేఖలో ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు. దానితో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి వాల్యూ కొన్ని పాయింట్స్ లేవనెత్తే ప్రయత్నం చేశారు. దాంట్లో ఒక్కసారి డీటెయిల్స్ లోకి వెళ్తే 6% సంబంధించి ఎవరైనా ఎంతైతే ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ అనేటువంటిది ఎంత మేర ష్యూరిటీ ఇస్తా ఉందో, ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సచిన్ ఒక 1000 రూపాయలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకుంటే సాధారణ ప్రజలకు అర్థం అంటే 1000 రూపాయలకు సంబంధించినటువంటి ష్యూరిటీ ఈ బ్యాంక్ యూరో ఎగ్జిమ్ లిమిటెడ్ కనుక ష్యూరిటీ ఇవ్వగలిగితే అందులో 6% ఫీజు వసూలు చేస్తా ఉన్నారు. అంటే దాదాపు 360 రూపాయలు మేర దీన్ని వసూలు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి ప్రశ్న. ఇంత అమౌంట్ వాళ్ళు రిటర్న్ తీసుకుంటున్నారు. ఈ అమౌంట్ కోసమే నిబద్ధత లేకుండా పారదర్శకత లేకుండా ఈ టెండర్లు వేసినటువంటి వారికి, అది గవర్నమెంట్ టెండర్లు ప్రభుత్వ సంబంధించినటువంటి ప్రాజెక్టులలో టెండర్లు వేసినటువంటి వారికి ష్యూరిటీ ఇస్తా ఉన్నారు అనేటువంటిది దాంట్లో నిబద్ధత పైన ప్రశ్నించాలి, చూడాలి అంటూ ఆయన లేఖ రాశారు. ఇక్కడితోటే కాకుండా ఇంకా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్ చెప్పారు. ఇదంతా కూడా ప్రజల సొమ్ము, టెండర్లు వేసినటువంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నటువంటి డబ్బంతా కూడా ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి ప్రజల సొమ్ము, దానిపైన దృష్టి పెట్టాలి, ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా చూసుకోవాలనేటువంటి అంశాన్ని ఆయన మెన్షన్ చేశారు. ఇది ఈ లేఖ పైన వెంటనే దృష్టి పెట్టాలి, దీనిపైన పారదర్శకంగా దీనిపైన దృష్టి పెట్టాలని నేను ఆశిస్తున్నాను అంటే ఆయన లేఖలో పేర్కొన్నారు. నిజంగానే గత కొంతకాలంగా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ కి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది, కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఆయన డైరెక్ట్ గా ఈ రోజు లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వానికి. అన్నట్టుగా ఇంట్రెస్టింగ్ గా ఈ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు కనుక గమనిస్తే ఇక్కడ రిపోర్ట్ సజెషన్ సమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మైట్ బి యాక్సెప్టింగ్ దీస్ గ్యారంటీ వితౌట్ పర్ఫార్మింగ్ అడిక్యుట్ వెరిఫికేషన్స్. అంటే ఎక్కడ సరైన పద్ధతులు అంటే అడిక్యుట్ వెరిఫికేషన్స్ లేకుండా ప్రాపర్గా తనిఖీలు లేకుండా వీటిని ఇష్యూ చేస్తున్నారు అనే అంశం నా దృష్టికి వచ్చిందంటూ కూడా ఆయన ప్రస్తావించిన నేపథ్యాన్ని చూసాము. సో ఇప్పుడు తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా మరిన్ని వివరాలు బయటకు రావచ్చు అనుకోవచ్చా ఇప్పుడు? ఖచ్చితంగా, ఎందుకంటే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించినటువంటి గ్యారంటీలన్నీ కూడా సరైనటువంటి గ్యారంటీ లేనా అనేటువంటి అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే వారు ఇచ్చిన దాంట్లో నిబద్ధత ఎంత ఉంది, అసలు ఆ ఇచ్చిన గ్యారంటీల్లో ఒకవేళ రేపు ఫ్యూచర్ లో ఏమైనా అవకతవకలు జరిగితే దానికి బాధ్యులు ఎవరిని చేయాలి అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తున్నారు. ఇదంతా ప్రజల డబ్బు అంటూ మెన్షన్ చేశారు. ఇలాంటి ఫేక్ గ్యారంటీల వల్ల ప్రాజెక్టులు కానీ ప్రజలకు సంబంధించినటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి డబ్బంతా కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి, ఈ అంశంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, ఆర్బీఐ ఇన్వాల్వ్ కావాలనేటువంటి అంశాలని కార్తీ చిదంబరం లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి కేవలం ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఉంది అనేటువంటి దానిపైన దృష్టి పెట్టాలనేటువంటిది సోషల్ మీడియాలో ఆల్రెడీ డిమాండ్స్ వస్తా ఉన్నాయి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, దర్యాప్తు చేపట్టాలి అనేటువంటి ఒక లేఖ అయితే కార్తీ చిదంబరం రాశారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఫేక్ బ్యాంక్ గ్యారంటీలపై ఆర్టీవీ కథనాలతో ప్రకంపనలు రేగుతున్నాయి జాతీయంగా. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారంటీలపై మరోసారి స్పందించారు ఎంపీ కార్తీ చిదంబరం. ఫైనాన్స్ మినిస్ట్రీకి లేఖ రాశారు ఎంపీ కార్తీ చిదంబరం.